ఇవాళ వాళ్ళు చెప్పినట్టు అలాంటిది ఏది లేదండి. ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కలిసి. ఆగండి, ఆగు మిత్రమా, ఇది 15 ఏళ్ళలో మరి నువ్వు ఇట్లా మాట్లాడదు రామూర్తి గారు. టైం లేదు, పేషెన్స్ టైం లేదు. డెఫినెట్ గా ఒక నిమిషం, వన్ సెకండ్, టైం లేదు. ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్ రామూర్తి గారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంస గురించి ఆవేశపడతావా? ఏం ఆవేశపడతావు? నీకు ఆవేశమైంది, నీ కేసీఆర్ ఏదో రావాలంటే కేసీఆర్ పోస్ట్ ఇవ్వాలని ఏం మాట్లాడతావండి? దేనికి ఆవేశపడతావు? దేనికి ఆవేశపడతాడు? ఇక్కడ 15 ఏళ్ళు ఏడబడుకుండా మరి కేసీఆర్ ఏం మాట్లాడతారండి? ఇతరులు మాట్లాడినప్పుడు వినే ఓపిక లేదు రామూర్తి గారు. అయ్యో పేషెన్స్ లేదు కదా మీరు చెప్పినప్పుడు. వన్ సెకండ్, రామూర్తి గారు వినాలి, ఒక్కసారి వినాలి, ఒక్కసారి నా వర్షన్ వినండి, నా వర్షన్ వినాలి, నా వర్షన్ వినాలి రామూర్తి గారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. లెట్ మీ టాక్, లెట్ మీ టాక్. రామూర్తి గారు ఒక్క నిమిషం, మీరు చాలా వ్యాలిడ్ ప్రశ్నలు అడిగారు. వన్ సెకండ్, ఒక్క నిమిషం, రామూర్తి గారు చాలా వ్యాలిడ్ ప్రశ్నలు అడిగారు. ముఖేష్ గారు కూడా ఈక్వల్ టు ఈక్వల్ గా ఉంది ప్రజలకు ఉద్దేశం. ప్లీజ్ యాడ్ చేయండి, టైం లేదు. ఏంటంటే విద్య విషయం కూడా మాట్లాడారు, బాగున్నది విద్య. వీళ్ళు చక్కబెట్టడానికి విద్యా కమిషన్ వేసినారు, వీళ్ళు అప్రిషియేటెడ్. కానీ కానీ గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి ద్వారా కట్టినటువంటి, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ప్రజారోగ్యంలో ఆ స్వచ్ఛంద సంస్థల యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఇవన్నీ యాడ్ చేస్తామని అన్నారు. ఒక ఇన్నోవేటివ్ గా మన ఊరు మనబడి పథకం పెడితే దానికి కొంతమంది దాతలు ముందుకొచ్చారు, చేశారు. కొంతమంది కాంట్రాక్టర్లకి ఇప్పటి వరకు బిల్స్ లేవండి. మన ఊరు మనబడికి బిల్స్ లేవు. రైట్, వన్ సెకండ్, ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం లింగం యాదవ్ గారు, వన్ సెకండ్, ముఖేష్ గారు, ముఖేష్ గారు, రామూర్తి గారు, రామూర్తి గారు, లెట్ మీ టాక్, ఒకసారి వినండి. మీరు చాలా వ్యాలిడ్ వినాలి రామూర్తి గారు. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. మీరు వినాలా? మీరు వినాలి రామూర్తి గారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, అధికార పార్టీ నాయకులు మాట్లాడితే అంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఇది డైవర్షన్ అయిపోతుంది. మీరు మీరు పంచాయతీ ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఇది ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? మైక్ ఇచ్చాక రాలే ఇక్కడ. ప్రతిపక్షంగా ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ వినాలి. మధ్యలో ఇన్వాల్వ్ అయితే ప్రజలకేం కనబడుతుంది? దయచేసి నేను స్క్రీన్ మీద నుంచి తీయను. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ప్లీజ్ లింగవేద గారు, మీరు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. డైవర్ట్ అవ్వకుండా నాకు సమాధానం 100% చెప్తా. వీఆర్ హియర్ టు బి, మీరే కాదు ఎవరు అడిగినా కూడా తెలంగాణ సమాజం. ఎస్ ఐఎమ్ కమెంట్, లెట్ మీ ఫినిష్. ఎవరు అడిగినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది, వినడానికి కూడా సిద్ధంగా. ఎట్ ద సేమ్ టైం ఇవాడ రామూర్తి గారు మాట్లాడారు, బీఆర్ఎస్ నాయకుడు. మరి ఇదే కమ్మలు ఆయన బహుశా వరంగల్ అనుకుంటా, అదే వరంగల్ అక్కడికి వస్తాను. అదే ఎంజీఎం హాస్పిటల్లో, హాస్పిటల్లో ఒక చిన్న పిల్లల్ని ఎలుకలు కొరికి చనిపోతే మరి దానికి బాధ్యత ఎవరండి? ఏనాడే ఇంకోటి విద్య గురించి మాట్లాడుతున్నారు, ముఖేష్ గారు గురించి మాట్లాడుతున్నారు. 15 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మరి ముఖేష్ గారు చెప్పాలి, ఆయన బీఆర్ఎస్ ఏజెంట్ అయితే నాకు నష్టం లేదు. ఎన్ని ఐ కెన్ ఛాలెంజ్ ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ లే. అరే ఆ మిత్ర, 3 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి, ఎన్ని కండక్ట్ చేసిరండి? వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 40,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ విద్యని, వైద్యం విద్యని ప్రధాన ప్రధాని ఇస్తుంది. ఒక మీరేందండి, పాయింట్ మిస్ అవుతుంది. నేను నేను మాట్లాడుతుంటే మీరు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే బాగుంటుంది కదా? నేను ఇతరులు మాట్లాడుతున్నారు, మంత్రుల గురించి మాట్లాడుతున్నారు, మంత్రుల గురించి చెప్తున్నారు. మిస్ అవుతుంది. ప్రజాప్రభుత్వం అందరు కలిసికట్టుగా సమిష్టి నిర్ణయాలతో జరుగుతుంది. గతంలో లెక్క కేసీఆర్ ఒక్కడే మంత్రుల్ని ఓవర్ ప్రాస్ చేసేసి బుల్డోజ్ చేసేసి నేను కూడా నీకంటే ఎక్కువ మాట్లాడతా, నీకంటే ఎక్కువ భాష మాట్లాడతా, బట్ నాకు ఒక సంస్కారం అంటొస్తుంది. నేనేమంటున్నానంటే ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు, ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండరు. ఇవాళ మీకు చేతనైతే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో, కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. మరి కేసీఆర్ ఏమనుకుంటండి? ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడా? అసెంబ్లీకి రాని వ్యక్తి ఎందుకు? మరి అసెంబ్లీకి రాని వ్యక్తి ప్రజాస్వామ్యం ఎందుకు? మరి ప్రతిపక్ష పార్టీ ఏంది? మరి ప్రతిపక్ష నాయకుడు రోల్ ఏంది? ప్రతిపక్ష నాయకుడు రోల్ ఏంది? ఒకటే ప్రశ్న, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడా? ప్రతిపక్ష నాయకుడు రోల్ ఏంది? ఆయన దేనికి ఫామ్ హౌస్ లో ఉన్నాడని ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చున్నా కూడా రావాలి కదా,
అంటే చట్టసభలు శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ మీరు వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్పారంటే, హెల్త్ కార్డులు ఇవ్వడం ఓకే, సరే హెల్త్ కార్డులు ఇస్తారని అనుకుందాం ఫర్ సమ్ టైం, కానీ తర్వాత దాని అసలు ఆరోగ్యం ఏ విధంగా, అంటే హెల్త్ ఏ విధంగా ఇస్తారు, వైద్యం ఏ విధంగా చేస్తారు? ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ 10 సంవత్సరాలు అనేక సార్లు బడ్జెట్లో పెట్టడం తీయడం పెట్టడం తీయడం, ఒక్క రూమ్ కూడా కట్టలేదండి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి 9 నెలలైంది, ఇప్పటివరకు ఉస్మానియా ఆసుపత్రి గురించి వాళ్ళు మాట్లాడతలేరు. బడ్జెట్లో పెట్టారా కనీసం అంటే అన్ని హాస్పిటల్ కలిపి ఒక లంసం పెట్టారు. సో నా పాయింట్ ఏంటంటే, ఉస్మానియా హాస్పిటల్లో ఎంత త్వరగా మీరు పూర్తి చేస్తారు, గాంధీ హాస్పిటల్ యొక్క ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారు, సామాన్యులు వెళ్ళే పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంత స్పీడ్గా మీరు పునరుద్ధరిస్తారు, ఇవన్నీటికి పైన ఒక కార్యాచరణ ప్రణాళిక ఒకవేళ క్లియర్గా చెప్పి ఉంటే అందరికీ హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, ఈ ప్రజాపాలన ప్రజాపాలన వాడు చెప్పడం బాగుంది, ప్రజాపాలన అనే మన తుంపిర్ల అంటే మన తుంపిర్ల వరదలు మనమే కొట్టుకపోవద్దు. ఎందుకంటే అనేక సార్లు ఇప్పుడు కేసీఆర్ గారు అనేక సార్లు ఇట్లా చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి ఏమైందని చివరికి ఇంట్లో కూర్చున్నాడు ఆయన. సో రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, మీరు ప్రజాపాలన అని చెప్పడం మంచిదే, చెప్పారు అర్థమైంది అందరికి ప్రజాపాలన అని, అసలు అది ఏందో చేసి చూపించండి, ఆ బ్రహ్మ పదార్థం ఏందో మాకు అర్థమైతలేదు. అసలు ఎక్కడ కనబడతలేదు. ఇప్పుడు నేను చెప్పినా కదా మీరు ఆసుపత్రుల యొక్క పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారు, 9 నెలలైంది సార్, ఇవాళ 100 రోజుల ప్రణాళిక ఏం లేదు, 100 రోజులు దాటిపోయి కూడా చాలా రోజులైంది. రెండోది సరే ఆసుపత్రుల గురించి మాట్లాడతలేరు. ఇప్పుడు హెల్త్ కార్డులు ఇచ్చిన తర్వాత మొత్తం 4 కోట్ల మందికి హెల్త్ కార్డులు ఇచ్చిన తర్వాత ఎంతమందికి మీరు ఏ హెల్త్ మిషన్ ప్రకారము మీరు వైద్యం చేయబోతున్నారు? ఈరోజు నేను 2 విషయాలు చెప్తానండి, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అనేక రాష్ట్రాలను కంపేర్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో హెల్త్కు బడ్జెట్లో పెట్టింది జస్ట్ 4.2%, 4.5% కూడా లేదు. ఎందుకంత తక్కువ ప్రవేశ ఎందుకంత తక్కువ పెట్టాలని, ఇవాళ కాదు గత 10 సంవత్సరాల నుంచి ఇదే తంతు, విద్యకు కానీ వైద్యానికి కానీ లాస్ట్. ఎందుకు దానిలో కమిషన్లు రావు, విపరీతమైన డబ్బులు లేవు? ఎందుకంటే ఇప్పుడు వైద్యం ఇవ్వాలనుకోండి, మెడిసిన్స్ ఇవ్వాలి, దానిలో ఎవరైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారనుకోండి 30%, 40% వాళ్ళకే తెలవాలి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు. సో నా పాయింట్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, అర్బన్ హెల్త్ మిషన్ కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, దానిపైన ఒక క్లియర్ కార్యాచరణ ప్రకటించండి, ఈ విధంగా చేయబోతున్నామని చెప్పండి, మీ హెల్త్ మిషన్ ఏందో చెప్పండి, మీ మిషన్ స్టేట్మెంట్ చెప్పండి. హెల్త్ కార్డులు ఇవ్వడం అనేది ఒక చిన్న జస్ట్ టు కంక్లూడ్, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వము నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా 4.5 ఇయర్స్ ఈ 4.5 ఇయర్స్లో ఈ విధంగా మేము చేయబోతున్నాము, ప్రజలు దీనికి మీరందరూ మీ సమ్మతం తెలియజేయండి, కోఆపరేట్ చేయండి, ప్రతిపక్షాలను కోఆపరేట్ చేయండి. ఇప్పటివరకు ఒక్క అఖిలపక్షం అయినా పెట్టిరా అండి, మొన్న వరదలు వచ్చినాయి, కనీసం అఖిలపక్షం పెట్టారా? మీరు ఏమైనా ఛాలెంజ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తారు, మీరు 5,000 కోట్లు తీసుకోపోరండి, రైతులు ధర్నా చేస్తుంటే నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి ఎన్ని అఖిలపక్షాలు పెట్టిరండి ఏంటండి? చెప్పే ముందు మీరు కూడా ఏం చేసిరో ఒకసారి గతం చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ను డబ్బులు అడుగుతున్నప్పుడు అఖిల పక్షం తీసుకోవడం అనే సాంప్రదాయం అండి. అఖిలపక్షం తీసుకొని అందరితో మాట్లాడి ఎన్ని కోట్లు ఎన్ని ఎంత అంచనా వేసి సెంట్రల్ గవర్నమెంట్ ను అడగడం ఉంటది. రాత్రిలో రాత్రి ఫోన్ చేసేసి నాకు 5,000 కోట్లు రావాలి, ఏ బేసిస్ వాళ్ళు వచ్చి ఇవ్వరా? అడిగిందాక వెయిట్ చేస్తాను. వాళ్ళని కలుపుకునే ఆయుష్మాన్ వాళ్ళు పక్కన పెట్టారు, ప్రకటించాలి కానీ తెలంగాణ ఈ దేశంలో భాగమే కదా, దీన్ని సపరేట్ గా ఎందుకు చూస్తున్నారు? సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.